हाय अंडी नमस्ते नेनु मी श्यामला वेलकम टू श्यामला स्पेशल फुड ई रोज़ नेनु मीकु दीपावली स्पेशल वाटर कैंडल्स एला प्रिपेर चेयालो चूपिंचबोतुन्नानु वीटिनि चाला ईजीगा मनकी इंट्लो उंडे वाटितो चाला अंदंगा प्रिपेर चेसुकोवच्चु सो ई दीपावली की अंदरू तप्पकुंडा इला ट्राई चेयंडि దీని కోసం ముందుగా నేను ఒక గ్లాస్ తీసుకొని అందులో 80% వరకు నీళ్లు పోస్తున్నాను నిండుగా పోయకండి 80% వరకు నీళ్లు పోయండి ఇప్పుడు ఇందులో నేను స్టోన్స్ వేసుకుంటున్నాను ఈ స్టోన్స్ నేను మగ్గం వర్క్కు యూస్ చేసిన మిగిలిపోయిన స్టోన్స్ అన్నమాట నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి నేను వేసుకుంటున్నాను అలాగే ఇందులో నా దగ్గర అవైలబుల్ ఉన్న yellow food color ని కూడా వేశాను ఇది ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో నేను నూనె పోస్తున్నాను కొంచెం నూనె పోస్తున్నాను మనం ఎంత ఎక్కువ నూనె పోసుకుంటే దీపాలు మనకి అంత ఎక్కువ సేపు వెలుగుతాయి ఇక్కడ నేను ఒక తిక్కుగా ఉన్న కవర్ తీసుకున్నాను ఈ కవర్ ని ముందుగా స్క్వేర్ షేప్ లో కట్ చేసుకున్నాను స్క్వేర్ షేప్ లో కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఎడ్జెస్ ని కట్ చేసుకుంటే అది మనకి రౌండ్ షేప్ లో వస్తుంది ఇప్పుడు దీన్ని మరొక వైపు చిన్నగా కట్ చేయాలి హోల్ కోసం మనం ఒత్తి పెట్టడానికి ఇప్పుడు ఇందులో నేను ఒత్తిని పెడుతున్నాను ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టేసి ఎక్స్ట్రా ఉంటే దాన్ని కట్ చేయండి ఇది మరి పొడవుగా ఉండకూడదు ఎందుకంటే అది వాటర్ లో వేసిన తర్వాత వంగిపోతుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని వాటర్ లో వేసేసి వెలిగిస్తే వెలుగుతుందండి సో చూస్తున్నారు కదా చూడడానికి ఎంత అందంగా ఉందో ఇప్పుడు మరొక గ్లాస్ తీసుకొని అందులో కూడా 80% వరకు వాటర్ పోస్తున్నాను ఇప్పుడు ఇందులో నేను నా దగ్గర అవైలబుల్ ఉన్న కుందన్స్ ని వేస్తున్నాను ఇప్పుడు ఇందులో నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ ని వేస్తున్నాను దీనంతటిని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో నూనెని వేసుకుంటున్నాను మనం నూనెను మిడిల్ లో కాకుండా ఇలా చివర ఎడ్జ్ లో నిదానంగా పోసుకోవడం వల్ల అది మనకి లేయర్ లా ఫామ్ అవుతుంది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలిథిన్ షీట్ ని కూడా వేసుకొని వెలిగించుకుంటే వెలుగుతుంది చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఇక్కడ నేను మరొక చిన్న టీ కప్ ను కూడా తీసుకొని అందులో కూడా స్టోన్స్ వేసుకొని కలర్ వేసుకొని ఆయిల్ వేసుకొని సేమ్ మీకు ఇప్పటిదాకా చూపించిన ప్రాసెస్ లో నా దగ్గర అవైలబుల్ ఉన్న వాటితో దీపాలు వెలిగించుకుంటున్నాను సో ఇవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి దీని కోసం మనం బయట నుండి ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మీరు స్టోన్స్ వేయకపోయినా పర్వాలేదు కలర్ వేయకపోయినా పర్వాలేదు జస్ట్ మీరు వాటర్ లో వెలిగించినా సరే అవి వెలుగుతుంటే మనకి చాలా అందంగా కనిపిస్తాయి కావాలంటే ఇందులో మీరు ఎసెన్షియల్ ఆయిల్ గాని లేదా సెంట్ గాని వేసుకున్నా అవి వెలుగుతున్నంత సేపు మనకి మంచి స్మెల్ వస్తుంది నా దగ్గర అవేవి అవైలబుల్ లేవు సో అందుకని నేనేవి యాడ్ చేయలేదు మీ దగ్గర ఉంటే గనుక మీరు యాడ్ చేసుకోవచ్చు మరింత బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ మరొక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను అందులో నా దగ్గర అవైలబుల్ ఉన్న మిర్రర్స్ వేసుకున్నాను అలాగే ఫ్లవర్స్ వేసుకున్నాను ఇందులో కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ ని వేసుకున్నాను చూస్తున్నారు కదా చూడడానికి ఎంత బాగుందో బౌల్ సో ఇప్పుడు ఇందులో కొద్దిగా నూనెను వేసుకుంటున్నాను ఈ నూనెను కూడా వేసుకున్న తర్వాత మనకి పాలిథిన్ షీట్ ని వేసుకొని దీపం వెలిగించుకోవాలి సో చూస్తున్నారు కదా వాటర్ క్యాండిల్స్ చూడడానికి ఎంత బాగున్నాయో అండ్ దీపాలు నీటిపైన వెలుగుతుంటే చూడడానికి చాలా అందంగా ఉంది కదా సో ఈ దీపావళికి అందరూ తప్పకుండా ఇలా ట్రై చేయండి మీ దీపావళిని స్పెషల్గా డెకరేట్ చేసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి స్పెషల్ వీడియోస్ కోసం మన స్పెషల్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి